అసలే అప్పుల ఊబిలో కూరికిపోయి కునారిల్లుతున్న ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారు శేర్నమిట్టలోని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పాలడైరీ ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటితో 3 రోజులకు చేరుకున్నాయి. పాలడైరీ ఉద్యోగుల 3 రోజుల రిలే నిరాహార దీక్షకు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. గత 3 రోజుల నుండి పాలడైరీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పాలడైరీ యాజమాన్యం ఏమాత్రం స్పందించకపోవడం విశేషం. ఈ ఉద్యోగులు చేస్తున్న ఈ దీక్షలకు జిల్లాలోని ప్రతిపక్ష పార్టీల ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలపడంతో పాటు రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అవినీతి సొమ్ముని వెంటనే తిరిగి రాబట్టాలి. అవినీతి సొమ్ముని వెంటనే రాబట్టాలి. సంఘీభావం వద్దిల్లాలి. మిత్రుల సంఘీభావం పాడి రైతుల బకాయిలను వెంటనే చెల్లించాలి. చెల్లించాలి పాడి రైతుల బకాయిలను వెంటనే. జిందాబాద్ టీఎంటీయూసీ. జిందాబాద్ టీఎంటీయూసీ. రెండు వేల 2004 9 ఏళ్ళు అధికారుల పాలనలో మా డైరీ అప్పుడు కూడా ఎంతో సక్రమంగా నడిచింది. ఎంత బాగా మేలు లేకపోయినా సక్రమంగా నడిచింది. 2004 మ్యాక్స్ చట్టంలోకి పోతూ ఇప్పుడున్న ప్రస్తుత పాల వర్గాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు డైరీ పేరు మీద సంస్థకి 6 నుంచి 7 కోట్లు ఎఫ్డీలు వివిధ బ్యాంకుల్లో ఉండడం, ఎంప్లాయీస్కి కానీ రైతులకు కానీ పేమెంట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెల్లించడం జరుగుతూ ఉండేది. 2005లోకి ఉన్న ఎఫ్డీలన్నీ కరిగిపోయి అప్పులు పాలి సంస్థ నడవలేని పరిస్థితుల్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి అప్పగించడం జరిగింది. వారు 2012లో 7 సంవత్సరాలు చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఎటువంటి అప్పులు లేకుండా అంతకుముందు ఈ పాలకవర్గం చేసిన అప్పులన్నింటినీ తీర్చి ఎంప్లాయీస్ బకాయిలు చెల్లించి ఎటువంటి అప్పులు లేకుండా మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 2013లో ఎంప్లాయీస్ కృషి వల్ల, రైతుల కృషి వల్ల, ఎంప్లాయీస్ బాగా శ్రమించి పనిచేయించడం వల్ల లాభాలు వస్తే ఎంప్లాయీస్కి, రైతులకి, పాడి రైతులకి బోనసులు చెల్లించడం జరిగింది. అయితే 2013లో ఎవరికి తెలియకుండా కంపెనీ యాక్ట్లోకి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారం 14-15లో సుమారు 70 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఏదన్నా మెయింటెనెన్స్ లోపం కానీ, ఏదన్నా ఈ రేట్లు రేట్లు ఒడిదుడుకులు కానీ ఏదన్నా అయితే అంత లాస్ రాదు. మా జీతాల్లో రికవరీ చేసినవి మార్చి 2017 నుంచి ఇంతవరకు ఎల్ఐసీలు చెల్లించలేదు, పిఎఫ్లు కట్టలేదు. మా క్రెడిట్ సొసైటీ డబ్బులు ప్రతి ఎంప్లాయీ దగ్గర రికవరీ చేసి 24 లక్షలు దగ్గర 24 లక్షలు ఇప్పుడు చెల్లించాల. అవి చెల్లించండి, జీతాలు లేవు కదా, మేమైనా అయ్యన్నా లోన్లు తీసుకొని అడ్జస్ట్ అవుతా ఉంటే ఎప్పుడు ఇస్తారో చెప్పరు, ఏ ఎప్పుడు కడతారో చెప్పరు. ఎల్ఐసీలు అన్నీ ఇదైపోయి మాకు ఇప్పుడు జీవితాల మీద సమస్య, ఏదైనా యాక్సిడెంట్ బాక్సిడెంట్ అయితే ఇబ్బంది, అవి చెల్లించండి అంటే చెల్లిస్తాం కానీ ఎప్పుడో చెప్పరు. అవన్నీ పాను ఇబ్బందులకు గురే, ఇబ్బంది ఇవ్వాలి. మేము రిలే నిరాహారదీక్షలకు దిగితే ఇండివిజువల్గా కొంతమందిని పిలిచి వాళ్ళని బెదిరించే ద్వారంలో బెదిరించడం జరుగుతుంది. ఇంకా మొత్తం పోయినాకి బెదిరింపులకి ఎటువంటి ప్రలోభాలకి లొంగే పరిస్థితి లేదండి. మా ఈ సమస్యలన్నీ తీరే వరకు ప్రభుత్వం కానీ, కలెక్టర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ యూనియన్గా ప్రతి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాం, మినిస్టర్ ఇంటికి వెళ్ళాం, వేరే మినిస్టర్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చుకున్నాం. వారి ద్వారా ఇప్పటికి ఎటువంటి చర్యలు లేవు. అసలు ఇక్కడికి వచ్చి పట్టించుకున్న నాదుడు లేడు. ఇవన్నీ తీరే వరకు అవసరమైతే మా భార్యాపిల్లలతో వచ్చి గేట్లో ఆమరణ నిరే దీక్షలు చేయటాకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. రైతులకు 12 కోట్ల నుంచి 13 కోట్లు ఇవ్వాలి. ఎంప్లాయీస్కి 6.5 కోట్లు ఇవ్వాలి. ట్రాన్స్పోర్టర్లకి 2 కోట్లు ఇవ్వాలి. ఒంగోలు డైరీలో జరుగుతున్నటువంటి డైరీ మూతవేసే స్టేజ్లో మేము తప్పనిసరి పరిస్థితుల్లో గత 4 నెలల నుంచి పాలకవర్గానికి ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా డైరీని ఏం చేస్తున్నారు, అసలు ఇది పరిస్థితి ఏందనే దాని మీద వాళ్ళ నుంచి సరైన స్పందన రానందువలన మేము గత 11/9/2017 నుంచి రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టాం. మాకు దాదాపు పాల రైతులకి 9.5 కోట్ల రూపాయలు పాల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఎంప్లాయీస్కి రావాల్సిన పాల బకాయిలు, ఎంప్లాయీస్ రావాల్సిన బకాయిలు కూడా దాదాపు 6.80 కోట్ల ఉన్నాయి.
ఈ మొత్తం దాదాపు చిన్న చిన్న కలుపుకొని దాదాపు 20-25 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిల్ని మనం బకాయిలు 25 కోట్లు కనుక వస్తేనే మనం సమస్త మనుగడ సాగించింది. లేకపోతే పాల రైతులతో పాటు ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లాలో ప్రైవేట్ డైరీల యొక్క దోపిడీ ఎక్కువగా జరిగింది. ఈ డైరీ కానీ మూత పెడితే కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని, అప్పుగా ఒక 25 కోట్లు ఇచ్చి దీన్ని కాపాడాలని జిల్లాలోని ప్రజాప్రతినిధులు మొత్తం అన్ని రైతు సంఘాలు మొత్తం దీనికి మద్దతు ఇచ్చి ఒంగోలు డైరీని కాపాడాలని. ఒంగోలు డైరీని కాపాడకపోతే భవిష్యత్తులో పాల రైతుల యొక్క మనుగడ చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించలేకపోతే ఇంకా రైతులు మా భార్య పిల్లలతోటి కూడా మేము ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని